చిన్న రాయుల నుంచి వచ్చేస్తున్నాడు హరి అండ్ శైలజ. అంత కష్టపడేసాను బాలేష్ అదే తొండ బోర్ల బుక్కలు అనుకుంటే ఎట్లా చేస్తా అని చూపెట్టినావు. ప్రపంచంలో ఎటువంటి తప్పు చేయకపోయినా బాధలో అనిపించేది ఒకే ఒకడు మొగుడు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధ అనిపిస్తాడు. ఒక మిడిల్ క్లాస్ మొగుడు ఆ కోరికలు ఎక్కువ నా అమ్మాయితో కోరికలు అంటే నాకు ఇది కావాలి అది కావాలి. ఫస్ట్ మామిడి పడుకుంటుందని ఫస్ట్ లేచి వస్తా. ఇప్పుడు ఎవరు హస్బెండ్ క్యారెక్టర్ సహజనా? నేను వైఫ్ తొండ హస్బెండ్ బండ వైఫ్. తెల్లారు లేచి రాత్రి నుంచి పడుకోవడమే ఏం పని. ఫ్యాన్ రాత్రి నుంచి ఫ్యాన్ తిరిగింది. అబ్బా అబ్బా ఇంత న్యాచురల్ గా లేచినారు ఏమండి నిద్రపోతుంటే ఫ్యాన్ ఎందుకు ఆపారు? అంటే రాత్రి అంతా తిరిగింది కదా అలసిపోతే పడిపోద్దని చెప్పినా కదా నాకు ఫ్యాన్ లేకుండా నిద్ర రాదని. ఎన్నిసార్లు చెప్పిన మళ్ళీ వచ్చి టిక్కు టిక్కు ఆఫ్ చేస్తారు ఎందుకు? అబ్బో నీ ప్రాణం మీద ఫ్యాన్ చుట్టూ తిరిగినాడు చెప్తున్నావే. ఈ పొద్దు రేపు అమ్మాయికి పక్కన మొగుడు లేపని పర్లేదు కానీ పైన ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టట్లే. అది కాదండి ఫ్యాన్. అది కాదు ఫ్యాన్ కాదు అది ఉషా ఫ్యాన్. ఉషా ఫ్యాన్ ఇన్ని రోజులు మన ఫ్యాన్ అనుకున్నావు ఉషా వాళ్ళ ఫ్యానా? నీలాంటిదే బతడానికి గాలి చాలా అవసరం అంటే 10 ఫ్యాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుందంట. 10 ఫ్యాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుందంట. అది కాదు మీరు ఇంత పొద్దున్నే ఎందుకు లేచినట్టు నాకు అర్థం కాదు. కాదే నీకు లాజిక్ తెలియట్లేదు. ఇప్పుడు 10 గంటలకు ఆఫీసు 9 గంటలు వేసేయాలనుకో వీడికి వెళ్ళాలని ఆటోకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు వేస్ట్. అది 8 గంటలు వేసాం అనుకో నడుచుకుంటూ వెళ్ళిపోతే తీరిపోద్దు కదా డబ్బులు మిగిలితే. మీరు మరీ పొదుపును కూడా అల్పులో వేస్తున్నారు. నీలాంటి ఎన్కల్టకి వాష్రూమ్ వెళ్తే వేస్ట్ వాటర్ వేస్ట్ అవుతుందని వర్షం వచ్చే వరకు వాష్రూమ్ వెళ్ళకుండా ఉన్నాడంట తెలుసా? బాబా అద్భుతంగా వెళ్ళింది తెలుసు. సేవ్ చేయడం రాదు కానీ ఇలాంటి సపోర్ట్ కొట్ట మాత్రం బాగొచ్చు. నీలాంటిదే దేన్ని సేవ్ చేయను నేర్చుకోవాలంటే కూర్చొని ఫేస్బుక్ లో ఫోటోలు సేవ్ చేసుకుందంట. నీ నోట్లో మన్ను వయ్యా. అది కాదండి ఒక విషయం చెప్పాలి. నాకు ఇంట్లో రోజు వంట చేయడము ఇంట్లో పని చేయడం చాలా కష్టంగా ఉందండి. ఎవరైనా పని మనిషిని పెట్టండి. ఎందుకు నువ్వు ఉన్నావుగా పని మనిషి? ఈ దవడ మీద కొడితే ఆ దవడ మీద నువ్వు కట్టుకున్నారా? దవడ ఇటుపక్క వచ్చింది ఇటుపక్క చేశా. సర్లే ఆఫీస్కి వెళ్తా జాతి ఇంట్లో ఉండి ఓకేనా? ఇంకేంటి ఏమండి ఏమండి? నాకు చిన్న కోరిక ఉందండి తీరుస్తారా? ఓ అబ్బో ఆడదాని కోరికలు ఆకాశంలో నక్షత్రం లాంటివి. లెక్కెట్టు కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది క్లారిటీ రాదు ఎప్పటికి. మీరు నా కోరిక తీరుస్తారా తీరుగా అదొక చెప్పండి. చిన్న చిన్న కోరికలు కాదే నీవి. బొట్టు పిల్ల దాన్ని మొదలు పెట్టి బెంజికార్ దగ్గర ఆపుతారు మామూలుగా. మరి అంత పెద్ద కోరికలు ఏం కాదు కానీ ఒక లిప్స్టిక్ కొనియండి చాలు. లిప్స్టిక్ ఉంటే ఏమవుద్ది? అందంగా కనబడతా నేను. బొక్కల పాటి ఇంటికి సొన్నం ఎత్తే తాజ్ మహల్ అవుద్ది అది. చుంచు మోహన్ దానా తాజ్ మహల్ అంత అందంగా కనబడాల్సిన అవసరం లేదు. నలుగురికి తాజాగా కనబడితే చాలు. మొగుడికి మజ్జిగొట్టలాగా అందరికి మజా బోట్లా కనిపిస్తారు మీరు. నలుగురికి తాజా కనిపించాలంట. నాకు లిప్స్టిక్ ఇప్పిస్తారా ఇప్పారా చెప్పండి. ఏం చేస్తావు గేదెలు కొనుక్కొని పాలు తీయలేదు పెనక పేడ కూడా ఎత్తాలి కదా. మీ రత్కోరు మొక్క అలా చెప్పు. ఇప్పుడు నీకేంటి లిప్స్టిక్ వేయాలి అంతగా? నువ్వు కళ్ళు మూసుకో చెప్పలే లిప్స్టిక్ వేయాలంట. దీనికి అమ్మ మన బడ్జెట్ లిప్స్టిక్ ఎక్కడ వస్తుంది? లిప్స్టిక్ కదా కావాలి నీకు. ఏం చేస్తున్నారండి? అది నేల్ పాలిష్ గోళకి వేసుకుంటారు. గోళకి వేసుకుంటే ఏమవుద్ది? ఎర్రగవుతుంది. పెద్దలకి వేసుకున్నా ఎర్రగవుతుంది. నీ పెద్దలు ఎలా కావాలన్నా ఎర్రగా. మరి ఎర్రగవుతాను కదా. మరి ఇంత పిస్తలాగా చేయకండి మీరు. కాదే ఇప్పుడు లిప్స్టిక్ ఉంటే ఎంత అవుద్ది? 100 రూపాయలు అవుతుంది. ఇది ఎంత? 10 రూపాయలు. 90 రూపాయలు మిగిలితే కదే ఏదైనా ఎరుపు ఎరుపే. ఇది కాదండి ఎరుపు మీరు. అది కాదు రే ఆ 10 రూపాయలు ఖర్చు లేకుండా వేడి పెన మీద మూతెట్టావు అనుకో ఎర్రగా అయిపోతుంది. ఎర్రగా పోదు కర్రగా అవుతుంది. ఏదైనా ఎరిపోయి కదే దానికి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నేను పని చేసుకో. ఏదైనా సింకే కదా అని బాత్రూమ్ వెళ్లకుండా వాష్బేషన్ సింక్ లో వెళ్ళి కూర్చోం కదా. అలా నేర్చుకో ఇంకంతే కదా. నేను వెళ్తానా నీ కోరికలు తీసుకు చచ్చిపోతానా నేను? అది కాదండి ఇంకొక కోరిక ఉంది అది తీర్చండి. ఇంకెన్ని కోరికలే? ఇంకొక 2 ఉన్నాయి
హెయిర్ మొత్తం తెల్లగా అవుతుందని అందరు బయటకు వస్తారే నీకు తెల్ల హెయిర్ వచ్చింది ముసల్దాను ఆదాను ఇదాను అంటురండి అట్లీస్ట్ బ్లాక్ హెయిర్ అన్న కొనియండి కూర్చోండి గుర్తుపెట్టుకో రాత్రి అయితే తెల్లవరక తప్పదు వయసు వస్తే వైట్ ఎక్కువ తప్పదు దానికి ఎందుకు అంత బాధపడతావు ఇట్లా తొండ మాటలు మాట్లాడకూకన కోపం వస్తుంది సరే ఇప్పుడు హెయిర్ బ్లాక్ అవ్వాలి అంతే కదా అవును తీసుకెళ్ళి డెకాషన్ లెట్టే తీసుకెళ్ళి డెకాషన్ లెట్టే అమ్మా బ్లాక్ అవ్వాలంట ఎక్కడెక్కడ పోయాడు మొత్తం అంత బ్లాక్ అవ్వాలా ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది సరే ఇలా లేనప్పుడు మనం ఇలాంటి మన ఇంట్లో యూజ్ చేసుకోవాలి ఏమండి బొక్కులు అవును బొక్కులే నువ్వు ఎలా కావాలన్నా నల్లగా ఇది ఎలా ఉన్నాయి నల్లగా నలుపు ఉంది కదా నువ్వు ఎరుపు మాటలు మాట్లాడక అర్థమైందా మిడిల్ క్లాస్ అంటే ఉన్నది చుట్టుపక్కల ఉపయోగించుకోవాలి మన చుట్టుపక్కల ప్రతిది మనకు ఉపయోగపడేటట్టు సరే నేను వాటన్ని కొప్పుట అట్లీస్ట్ ఈ జుట్టు అంతా కర్లీ కర్లు ఉందండి స్ట్రైట్నింగ్ చేసుకుంటా స్ట్రైట్నింగ్ మిషన్ అని ఇప్పియండి ప్లీజ్ అండి ఇప్పుడు గేట్ హెయిర్ బాగా సాఫ్ కావాలి అంతేనా అవును కూర్చో ప్రతి దానికి మన చుట్టుపక్కల ఉన్నాయని నేనే ఉపయోగించాలి ఏమండి కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకో సర్ప్రైజ్ దీనికన్నా సాఫ్ట్ ఎవరు చేస్తాడు అలాగే ఉండు ఏమైంది ఏం చేస్తున్నావు నువ్వు నీ హెయిర్ స్ట్రైట్నింగ్ ఐరన్ రా ఐరన్ ఓ ఇది ఐరనా ఇన్నాళ్ళ మేము ఐరన్ బాక్స్ అనుకున్నామే ఐరన్ బాక్స్ అనుకున్నామే నువ్వు హెయిర్ స్ట్రైట్నింగ్ కావాలన్నావు కదా అందుకే మనం ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఏమంది దీంతో మాత్రం సాఫ్ట్ కావదా ఆఫ్టర్ బట్టలు అవుతున్నా హెయిర్ అవ్వా థింక్ అబౌట్ క్రేజీ థింక్ అబౌట్ క్రేజీ నీ బొందరా నీ బొంద స్నానం చేసిందా ఇలా అనుకో ఇటుపక్క అయిపోయిందా ఇలా అనుకో అప్పుడప్పుడు ఐబ్రోస్ అయిపోయాను కదా అనుకో ఇలా అనుకో ఇంకా బయట తీసుకెళ్ళినప్పుడు ఈ పొదుపు ఎలా ఉంటది బయట కూడా అది కాదండి పెళ్లి రోజు కదా బయటకి వెళ్దాం ఏమంటారు చెప్పండి ఓన్లీ ఎప్పుడు తీసుకెళ్ళదు కదా అడిగే ఈ రోజు ఎక్కడికి వెళ్దాం అడుగు పొద్దున్నే చట్నీస్ లో టిఫిన్ చేసి మధ్యాహ్నం ఐమాక్స్ లో మూవీ చూసి ఆ తర్వాత బఫెట్కి వెళ్ళి అక్కడి నుంచి గుడిమెట్ల మీద కూర్చుంది 8 గంటల నుంచి 8 గంటల దాకా ఎందుకండి ఇవన్నీ చేతి ఇంకే చేతిలో చెప్ప మిగిలితే గుడిమెట్ల ఆడుకో నా బాబు అయ్యండి నీలాంటిదే బయట పోలియో చుక్కలు ఫ్రీగా వేస్తున్నారంటే 10 లీటర్లు ఏంటి అన్నదట 10 లీటర్లు ఏంటి అన్నదట నీ అయ్యా ఇవన్నీ కాదు నేను ఒక రెస్టారెంట్ తీసుకెళ్తాను అక్కడ బిర్యానీ తినిపిస్తాను దాంతో అడ్జస్ట్ అవ్వమ్మ సరే ఏంటంటావు ఆ బ్యారర్ మెనూ ఆ రేట్లు ఏం కావాలి చూడు ఒకసారి నాకు 2 చికెన్ బిర్యానీ 2 చికెన్ బిర్యానీ హండి ఇదంతా తొండి నువ్వు తొండా నువ్వు తొండా మీ మొగుని పేరు తొండనా అండి ఎంత 300 ఎవడ కడతాడు 300 ఇప్పుడు సింగిల్ బిర్యానీ ఎంత మీ దాంట్లో 350 అండి కొంటే 300 సింగిల్ కొంటే 350 అరే ఆ సింగిల్ కొంచెం తక్కువ చెప్పరా 300 90 90 సింగిల్ బిర్యానీ తెచ్చుకో చాలు అరే సింగిల్ బిర్యానీ సింగిల్ బిర్యానీ ఎందుకు తీసుకొస్తారమ్మా మీరు అలాంటప్పుడు పోరే ఇడ్లీ పండ్లు పెడతారు రోడ్ల మీద ఇదిగోండి మేడం నువ్వు ఒక్కదానికి నేను ఇంటికి వెళ్ళి తింటాలే పర్లేదు ఈ సింగిల్ చెప్పినావు కదా అందుకని డబల్ చెప్పమన్నా నువ్వు వద్దన్నావు అందుకే సింగిల్ తింటావు కదా ఇంకెందుకు సింగిల్ చెప్పండి ఇట్లుంటేదానా